ఎంతో మంది మన తెలుగు బుల్లితెర నటీమణుల వారసులు కూడా సీరియల్స్ అలాగే సినీ రంగాల్లోనికి అడుగుపెడుతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళని కొంతమందిని చూద్దాం. సీనియర్ నటి అలాగే యాంకర్ సరస్వతి గారు తన నటనతో వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఆమె భర్త ప్రదీప్ కూడా రిపోర్టర్, నటుడు అలాగే యాంకర్ కూడా. వీరి అమ్మాయి పేరు నిహారిక. నిహారిక చాలా సీరియల్స్లో నటించారు. అలాగే సీరియల్ నటి మహేశ్వరి అందరికీ బాగా పరిచయం. వదినమ్మ సీరియల్లో విలన్ పాత్రలో బాగా నటిస్తుంది. మహేశ్వరి కూతురు పేరు హరిణి. హరిణి కూడా సీరియల్స్లోనికి రంగప్రవేశం చేస్తుంది. వదినమ్మ ఫేమ్ సుజిత గారితో కలిసి నటిస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ నిర్మాణ రంగంలో ఉంది. అలాగే సీనియర్ నటి నాగమణి. నాగమణి గారికి పరిచయం అవసరం లేదు. ఈమె సీరియల్స్లో మాత్రమే కాదు సినిమాల్లో కూడా నటించారు. నటిగా అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఈమెకి ఎనలేని పేరుంది. నాగమణి గారి కూతురు పేరు శృతి. శృతి గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అలాగే యాక్ట్రెస్ శ్రీలలిత. శ్రీలలిత చాలా సీరియల్స్లో నటించారు. అయితే శ్రీలలిత మొదట సినిమాల్లోనికి ప్రవేశం చేసి ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఈమె కూతురు పల్లవి రామశెట్టితో కలిసి పాపే మా జీవనజ్యోతి సీరియల్లో నటిస్తుంది. అలాగే నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే బెంగళూరు పద్మ గారు. ఈమె అందరికీ పరిచయమే. ఈమె ప్రేమ ఎంత మధురం సీరియల్లో హీరోయిన్కి తల్లిగా నటిస్తున్నారు. ఇక ఈమె కూతురు పేరు గాయత్రి. గాయత్రి హ్యాపీడేస్, గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో నటించింది. అలాగే ఆమె నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ విధంగా వీరందరూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వీరి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.